చేసే పనైతే త్వరగా తిట్టమ్మా, త్వరగా వెళ్ళి పడుకోవాలి, రేపు మార్నింగ్ స్కూల్ ఉంది కదా. వెళ్ళిక్కడి నుంచి. ఒరేయ్ తుప్పసేగా, నీ కోపం ఉంటే డైరెక్ట్ నా మీద తెలుసుకోరా. ఇలా అమ్మని లేపేసి నన్ను ఎక్కించడం కాదు, నీషుడో నీకిష్టుడో దరిద్రుడో. ఏమ్రా, లాంగ్వేజ్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. నైట్ మర్చిపోయావా? అసైన్మెంట్ విషయం నువ్వు మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు వెళ్ళి డాడీకి చెప్పావు అనుకో, నిన్ననే ఎందుకు చెప్పలేదని అంటాడు. డాడీ విషయం పక్కన పెట్టు కానీ మమ్మీ సంగతి తెలుసుగా. టైం రా టైం. నిన్న నేను అదే చెప్పా కదా. హలో. నేల అయినా ఇరికిచ్చాలి. ఏం చేద్దాం? ఒక్కరోజు ఒక్కరోజైనా ఫస్ట్ స్నానంకి వెళ్ళావా? చాడీలు చెప్పడంలో అల్లరి చేయడంలో మాత్రం ఫస్ట్ ఉంటావు. అమ్మా నేను చెప్పేది. నువ్వు దేనికి పనికి రాకుండా పోతావేమో అని భయంగా ఉంది. అమ్మా నేను ముందే లేచాను కానీ వాడే నన్ను బెదిరించి వెళ్ళాడు. అమ్మా నిన్ను నోరుకొక దన్నం, వాడు నిన్ను బెదిరించాడంట. ఒక్కసారైనా జీవితంలో నిజం చెప్పావేంటే? అందుకే నేను నిజం చెప్పను అనేది. ఎలా ఇచ్చానే? తప్పురా. పోవే. ఏయ్ నిన్ను ఆగవే, చదువు. అశోకుడా 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 అశోక. నేనెందుకు చదువుకోవాలి? చింతకాడ ఎందుకు ఆడుకోవాలి? నేనెందుకు చదువుకోవాలి? చింతకాడ ఎందుకు ఆడుకోవాలి? నేనెందుకు చదువుకోవాలి? చింతకాడ ఎందుకు ఆడుకోవాలి? నేను చింతకాడ ఆడుకొని కాసేపు ఆడుకొని వస్తా అమ్మా. నువ్వు వాళ్ళ చదవడం రాయడం నేర్చుకుని క్లాస్ ఫస్ట్ రా, తర్వాత వెళ్ళాడుకుందు గాని. ద వరల్డ్ ఆఫ్ ద యానిమల్ లైక్ యూ టు. But mostly అయ్యా ఆ గయాలి ప్రిన్సిపల్ ఏంటది? దానికి దాని పిల్లల మీదన్నా నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. హలో మేడం, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఇంకా మా వల్ల కాదు మేడం, వచ్చి టీసీ తీసుకొని వెళ్ళండి. ఏమైంది మేడం? ఇది చదివే సెకండ్ స్టాండర్డ్ కి ఇప్పటికి 5 స్కూళ్ళు మారాము. అమ్మో ఇంత రియాక్షన్ ఇస్తుందంటే ఏదో పెద్ద మ్యాటరే చెప్పుంటది. ఏది కాదు మేడం, మిమ్మల్ని చూసి అన్ని తెలిసినా జాయిన్ చేసుకున్నాం. మన వాష్రూమ్ లో కాంగ కూర్చొని పిల్లల్ని దయ్యమని భయపెట్టింది. సంజయ్ గారిని కొట్టింది చెప్పుంటదా? ఆఫ్టర్ లంచ్ అవడమే ఆలస్యం, క్లాస్ లో నిద్రపోతుంది. సర్లే చిన్నపిల్ల కదా అని ఊరుకుంటే ఫ్రెండ్స్ కి అలా నిద్రపోవడానికి నాకు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు, అందుకే ఏమనటం లేదని చెప్పిందంట. పిల్లల పేరెంట్స్ వచ్చి అలా ఎలా తీసుకుంటారని నన్ను అడుగుతున్నారు. అది కాదు మేడం, ఒకసారి నేను చెప్పేది కూడా వినండి. ప్రణీత మేడం టిఫిన్ బాక్స్ లో ఫెవికాల్ కలిపింది. నీకు చెప్పి ఫీల్ అవుతారని చెప్పలేదు కానీ మీ ఫోటోని తీసుకొచ్చి స్టాఫ్ రూమ్ ముందు దిష్టి బొమ్మలా పెట్టింది. మండే వచ్చి టీసీ తీసుకొని వెళ్ళండి. అది కాదు మేడం, నేను ఒకసారి మాట్లాడేది. ఏదేమైనా అమ్మ కమెంట్ అయ్యేంత వరకు మనమేం చెప్పకూడదు. ఇదే లాస్ట్ వార్నింగ్, నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దు. సారీ మేడం, ఇది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ. అమ్మో ఈరోజు మా అమ్మ సైడ్ డిష్కి నన్ను నంచుకుంటుంది. ఏం చేసావే స్కూల్లో? ఏంటి అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి? నిన్నే నన్ను చూసి మాట్లాడు. నీ కళ్ళల్లో చూసి ఎప్పుడైనా మాట్లాడానా అమ్మ? ఏం భయమా? భయంతో కూడుకున్న గౌరవం అమ్మ. చా, ఆ భయం ఏదో నీ చదువులో పెట్టుంటే ఈ పాటి క్లాస్లో టాపర్ అయి ఉండేదాన్ని. అయినా క్లాస్లో ఎందుకు పడుకున్నావు నువ్వు? వద్దమ్మా, చెప్తేను ఏడుస్తావు. నేను ఏడుస్తానా పిచ్చా నీకు? ఫస్ట్ విషయం ఏంటో చెప్పు. నిన్నే చెప్తానమ్మ.
అమ్మా చెప్తాను, నిన్న రాత్రి నాన్న తిట్టడం నేను విన్నాను. ఆ తిట్టిన బాధలో నేను ఏడ్చాను. ఆ ఏడ్చిన బాధలో నాకు నిద్ర పట్టలేదమ్మా, పట్టలేదు. అందుకని క్లాస్లో పడుకుంటావా? అలా ఎలా చెప్పావమ్మా? నీ కడుపులో పుట్టిన బిడ్డకి నిన్నొక్క మాట అంటే ఈ చిన్న హృదయం చిత్కిపోయిందమ్మా, చిత్కిపోయింది. ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? అదేంటమ్మా, మహానటి రేంజ్ లో యాక్షన్ చేస్తే ఓవర్ యాక్షన్ అంటావేంటి? చదువు. సరే, డివిజన్ అడుగుతాను చెప్పు. 280 డివైడెడ్ బై 4 ఎంత? నీ మొబైల్లో క్యాలిక్యులేటర్ ఉంది, కావాలంటే ఎంత చేసి చూసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు చదువుకుంటున్నావు? చెప్పు, అడిగేది నిన్నే. నేను చదివేది మ్యాథ్స్ కా, సోషల్. అలానా? అయితే నీకు సోషల్లోనే అడుగుతాను, ఆగు. అశోకుడు రోడ్లకి ఇరువైపుల చెట్లు ఎందుకు నాటాడో చెప్పు. చెప్పు, ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు. చెప్తావా లేదా? ఎన్నిసార్లు అడగాలి నిన్ను చెప్పు. నాకేమైనా చెప్పినట్టడా? అయినా నాటినందు సంతోషించాలి, కానీ ఏదో క్వశ్చన్ ఏంటి? ఆయన దగ్గర మొక్కలు ఉంటాయి, బోర్ కొట్టి నాటింటాడు. అయినా నువ్వు ఆ ఫ్రెండ్ మ్యామ్ ఎప్పుడు చూసినా అశోకుడు ఎందుకు చెట్లు నాటాడు, అశోకుడు ఎందుకు చెట్లు నాటాడు అంటే నా బదులు ఆయన అడుగుంటే నాటేవాడు కాదు కదా. క్వశ్చన్స్ అడుగుతుంటే ఎదవో చదివి చెప్తున్నావేంటి? ఈరోజు అట్లా కట్ట ఇరిగిపోవాల్సిందే. ఆగు, ఈరోజు నీ సంగతి చెప్తాను. ఏయ్ ఏయ్ ఆగు, నువ్వు ఇక్కడికి వస్తే 2, నేను అక్కడికి వస్తే 4. నువ్వు వస్తావా, నేను రావాలా? ఎలా అయినా కొడుతో నేను రాను. ఇంటికి రా, అప్పుడు చెప్తా నీ సంగతి. వస్తే అమ్మమ్మ, చచ్చి నా కడుపులో పుడతావంటే ఏమో అనుకున్నాను, ఇలా నన్ను చంపడానికి పుడతావని ఇప్పుడే అర్థమైంది. దేవుడా, ఓ మంచి దేవుడా, ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావు, చూడ్డానికి కార్టూన్స్ ఇచ్చావు, తొక్కడానికి అన్నయ్యనిచ్చావు, బాగా చూసుకోవడానికి నాన్ననిచ్చావు, కానీ ఎందుకు స్వామి ఈ గయాలి మమ్మీనిచ్చావు? అయినా నువ్వు ఇన్ని ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు నచ్చావు. మా అమ్మ కోపం తగ్గించు, లేకపోతే మా నాన్నకి వేరే పెళ్ళి జరిగేలాగా చెయ్యి. నన్ను మాత్రం సేఫ్ చెయ్యి. నువ్వు చేస్తావు నాకు తెలుసు, ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం. రేపు దీన్ని నేను ఉండిలో వేస్తున్నాను, ఎల్లుండి కల్లా నా కోరికలు తీర్చేయి. బాయ్ స్వామి, లవ్ యూ. రేయ్, ఇస్తావా లేదంటే చంపేయాలా. పెళ్లి చేసుకుండేలా చూడు. ఏంటి, డాడీకి ఇంకో పెళ్లి చేస్తావా? మరి మమ్మీని ఏం చేయమంటావే? ఉండు, నీ సంగతి చెప్తా. అమ్మా అమ్మా అమ్మాయి చూడు. ఏంటది? చూడమ్మా. హలో. మా అమ్మ చిన్నప్పుడు దొంగతనంగా పప్పులు షుగర్ వేసుకొని తినేదంట. నేను దొంగతనంగా బూస్ తింటున్నాను. మీలో ఎవరైనా ఇట్లా తింటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. బై. కరెక్ట్ గా రాయ్. నువ్వు కరెక్ట్ గా చదువు. ఏంటే మాటకి మాట చెప్తున్నా? కరెక్ట్ గా రాసినా తిట్టే నేనేం చేయాలి? దీన్ని కరెక్ట్ గా రాయడం అంటే దీన్నేమంటారు? రివర్స్ లో రాసినా అంటారు. నువ్వు ఇలా చెప్తే వినవే నిన్ను. ఏయ్ ఆగు, నిన్నే ఆగమన్నానా? డాడీ 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 మమ్మీ కొడుతుండాడి. ఏమే, మీ నాన్న అంటే నాకు భయం అనుకుంటున్నావా? ఏమైంది ఇప్పుడు? మీరే వచ్చి చూడండి. అంతే కదా? అంతేనా? ఎన్నిసార్లు చెప్పినా ఇది రివర్స్ లో రాయడం మాత్రం మానట్లేదు, రెండు తగులిస్తే వింటుంది. నువ్వు నువ్వు రాయి నాన్న. ఏ పి పి ఎల్ఈ